శీతాకాలం అగస్త్య మహర్షి రాముడి దర్శనానికి వెళ్ళారు పట్టాభిషేకం అయిపోయాక. వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఇంత బలం ఎలా వచ్చిందని అడిగారు రామచంద్రమూర్తి. అసలు రావణుడిది కాదు రామ బలం, ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో తెలుసా అని అగస్త్య మహర్షి చెప్పారు ఒకప్పుడు. రావణాసురుడంతటి వాడు ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంకా గెలవలేక అలిసిపోయి వెళ్ళి పడుకుని ఉంటే ఒక్క గంటలో ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి వచ్చి రావణుణ్ణి లేపి, నానా నానా ఇంద్రుణ్ణి తీసుకెళ్ళి లంకాపట్టణం కారాగారంలో కట్టేశాను, లే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళాడు ఇంద్రజిత్. అంతటి మహాబలవంతుడు, అంతటి తేజోమూర్తి అటువంటి కొడుకుని కంది ఆఖరణ యుద్ధభూమిలో ఏడ్చి రావణాసురుడు మరణించాడు. 10 తలలు తెగిపోయాయి. ఎప్పుడు చచ్చిపోతాడా అని లోకమంతా ఎదురుచూసింది. అందరూ దేవతలతో సహా ఆకాశంలో నిలబడ్డారు. ఇంతమంది నిలబడి ఉండగా రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్ర వలన నిహతుడై పడిపోయాడు. నేల మీద పడిపోతే విభీషణుడంతటి వాడు అంత్యేష్టి సంస్కారం చేయనన్నాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. తీసుకొస్తే ఆవిడ పల్లకీలోంచి కిందకి దిగింది. కిందకి దిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మెరుపు తీగ నల్లటి కారు మబ్బు మీద పడ్డట్టు అన్నారు మహర్షి. నల్లటి మినువులు కుప్ప పోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాడు రావణాసురుడు. ఆయన మీద పడి ఏడుస్తూ ఒక మాట అంటుంది ఆవిడ చెప్పుకుంది. ఆ ఏడిచినప్పుడు, నేను సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యదు, తప్పు తప్పు అని చెప్పాను, అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. అంటే అసలు భార్యని సంప్రదించడం కానీ, భార్యతో మాట్లాడడం కానీ, నేను ఈ పని చేస్తానని చెప్పడం కానీ, నేను ఈ పని చేస్తే భార్య కళ్ళెదురుగుండా చేస్తే అది దాని మనసు గాయపడదా, దానికి బాధ మీదా అన్నపాటి ఆలోచన కూడా లేనటువంటి దుర్మార్గుడు. అందుకే మహర్షి ఆయన గురించి మాట్లాడుతూ సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేదు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు. మహర్షి సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు, సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించారు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది. చలితం చలితే ఇంద్రియం అందావిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ, ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే అప్పుడు నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇంద్రియములకు వశుడు, అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ, ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః, నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడు అయిపోతావుంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు. నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నిత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట చాలా సంతోషం, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు, పొంగిపోతుంది. ఏమవుతుంది ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది, భర్త అడుగుజాడల్లో నడిచి భర్త సంప్రదించి భర్త
భర్త నేర్పిన విద్య వల్ల ఎంతో విదుషీవనులైనటువంటి తల్లులున్నారు లోకంలో. అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడు, అంత బాగా సంస్కరించి అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంతకాలం, అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటు కదా నీ చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వు ఎప్పుడు విన్నావు నా మాట, మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడని గుర్తుపెట్టుకో. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి, ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి, అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాను అనుకున్నావు. జితా త్రిభువనంతయ, దాని వలన మూడు లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు, ఎంత తపస్సు, ఏ సామాన్యమైన తపస్సు ఏమిటి, దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా, ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా, మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమో నేను కాదు. ఆఖరిన ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్ళలో చూడకపోతే ఎలా, చూశాను నా మనసు కదిలిందా, ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాణి పురాజిత్వా జితా త్రిభువనంతయ స్మరత్ ఇవ తద్వైరం, ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయా ఇంద్రియములు, వాటిని తొక్కి పెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కి పెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి రావణ నిన్ను. నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా, ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శ్రుణిభూతలే. ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది, కాలిపోక ఏమవుతుంది, లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా, మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. ఏ శోకవంధింజనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం, అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.